ఎక్కువ వెళ్ళిపోయేవారు. అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని, కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు, ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు బతికినా బతకచ్చు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి, అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు ఎవరితోనని. ఆయన అనుకున్నట్టుగానే అందరం పిల్లలు, నేను కరెక్ట్గా బాబు కూడా పెదనాన్నగారి దగ్గరే ఉన్నారు, ఉన్నారా అందరూ ఉంటుండే కానీ. ఎంత మీరు మీ వివాహం అయ్యే టైంకి సార్ ఆల్మోస్ట్ బాగా పెద్ద స్టారా సినిమాలు కదా, అంతే కదా. ఆ తర్వాత వారి అంటే వారి స్టార్డమ్ గురించి అప్పుడు మీకు తెలుసా, ఇంత పెద్ద స్టార్? అసలు అందుకే అసలు చేసుకోవడం ఎందుకు, నాకు మెయిన్ కృష్ణరాజు గారు మా మదర్ వాళ్ళు చెప్పేవారు అనమాట, ఆయన సినిమా యాక్టర్ కాదు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి, ఎంతోమందికి ఆయన సహాయం చేయటం, ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చేయటం, వరద బాధ్యతలకని, అది నాకు బాగా ఆయన అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం మీద పెద్దవాళ్ళు వీళ్ళందరూ అన్నా కూడా మెయిన్ నేను ఒప్పుకొనే చేసుకున్నాను కృష్ణరాజు. పెద్దవాళ్ళని ఎవరు అన్నారు అంటే ఇంట్లో వాళ్ళనా? మా అమ్మగారు అన్నారు. ఎందుకంత పెద్ద వయసు తేడా కదా, కొంచెం ఉంటది కదా మదర్కి, ఎవరికి ఉంటుంది ఉంటుంది గ్యారెంటీ అంటే మాత్రం లేదు లేదు, నేను ఏమైనా కృష్ణరాజు గారిని చేసుకుంటాను ఆ ఇష్టం మీద. అది ఆయన వ్యక్తిగతంగా కూడా నా గురించి తెలుసుకొని చేసుకున్నారు, తన నిజంగా నన్ను ఇష్టపడుతుంది అని వాళ్ళ కజిన్ వచ్చి చెప్తే. అదే అండి, చాలా అంటే గొప్ప విషయం వారి అంటే ఆల్మోస్ట్ మీకు అంత వయసు వ్యత్యాసం వల్ల మిమ్మల్ని చిన్న పాపలా చూసుకుని ఉంటారేమో, చిన్నపిల్లలాగా ఇంటమ్మాయి. నన్ను చిన్నపిల్లలు అలా చూసిన అంతకన్నా ఎక్కువగా ఆయన నేను పిల్లలా చూసుకున్నాను. అది తల్లిలా చూసుకున్నారు మీరు, అంత వయసు వ్యత్యాసం. వచ్చి అడిగినా మా ముగ్గురు పిల్లలతో పాటు నలుగురు పిల్లలు అనేవారు, నాలుగో వాడు నేను అని. అలా అంత బాగా ఆయన్ని ఇక్కడికి వెళ్ళిన ఫుడ్ అని అది అని అంటే ఆయన వదిలే ఎప్పుడు ఎక్కడికి అంటే ఆయనకు భోజనం కుదురుతుందో లేదో, ఆయనకి ఇది ఎంత ఎవరో ఏదో అనుకుంటారేమో అనేది లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆయన బాగా నేను చూసుకోవాలి, అది ఒక్కడ ఆలోచించేదాన్ని నేను ఎక్కువగా. మీరు క్యారియర్ కట్టి పంపించేవారా షూటింగ్ అన్నిటికీ? బాగా పెద్ద క్యారియర్, అందరూ ఓల్డ్ మంది ఉంటారు, అది ఎప్పుడు క్యారేజ్ వస్తుందని అక్కడ మేడం ఎప్పుడు పంపుతారని ఏదో చూస్తూ ఉండేవారు అక్కడ. అందులో మీ రాజుల వంటకాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి కదా, చేపల పులుసు, బిర్యానీ, రొయ్యల కూర, ఇవన్నీ టేస్టే. అందులోకి ఈ సీజన్లో వచ్చే పులుసు చేప పులుసు అంటే అవునవును చాలా, కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి ఇష్టం అండి. ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి. అది కృష్ణరాజు గారు ఏమో నాకు కృష్ణరాజు గారే నేర్పించారు. మాకు అటు ఆంధ్ర సైడ్ ఆ పులుసు చేప అది అంత తెలియదు మాకు, మాకంతా అటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు, మాకు అటు అదే అలవాటు అనమాట. ఏది వంజురిన చేపని కోనే చెప్పిన ఆ టైప్ ఆఫ్ మేము ఎక్కువ, కానీ ఇటు రాజుగారి వాళ్ళు అయితే ఇంక అన్నీ వాళ్ళకి ఏ సీజన్లో ఏ ఫుడ్ వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తిన్నాం. అది ఈ సీజన్లో వస్తుందండి పులుసు అని, చాలా ఫేమస్ అది. అవును, అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం. ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు అది ఎలా చేయాలి. బాబుకి పులుసు చేయాలి అంటే ఇంకా ఆయన హడావిడి చూడాలి అనమాట. పెదబాజీ ఈరోజు నాకు చీట్ డే, ఈరోజు తినేస్తాను అంటున్నప్పుడు డైట్ చేస్తారు కదా అంతే, ఇంకా పులుసు చేప తయారు చేపించేసి అది ఒక వీడియో కూడా చేశాను నేను అప్పుడు. ఏంటంటే రుచి చూసేవారు కాదు, స్మెల్ ఉప్పు సరిపోయిందో లేదో వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది. అదే సంపూర్ణమైన అన్ని సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణరాజు గారు అని అండి. బాబు కూడా అదే అంటారు, అబ్బా ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడడం, ఎప్పుడు ఎప్పుడు ఆ హ్యాపీనెస్, ఎవరైనా వస్తే భోజనం పెట్టడం. ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు మీరు ఏం తింటారు, మీరు మటన్ ఇష్టమా, మీకు చికెన్ ఇష్టమా, అలా అవి వాళ్ళకి ఇష్టాన్ని తెలుసుకుని అవి నాతో తయారు చేపించి పెట్టించి ఆయనే స్వయంగా వడ్డించాలి మళ్ళీ. కొంతమంది కాంబినేషన్, మా ఇంట్లో బిర్యానీ పులావు రసం అంటాం, రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది పులావు రసం కలిపి, చాలా మందికి తెలియదు కదా. అవునవును, ఆయన తిని ముందు కొంచెం పులావు వేసుకోండి, అందులో కొద్దిగా చేపల పులుసు వేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీదే వాళ్ళకి వంట అక్కడికక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట, అంత ఇష్టం.
పెట్టడం అంత ఇష్టం ఆయనకి, అంత ఇష్టం అండి. వాళ్ళు తింటా ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా కాదు. సో శ్యామలాదేవి గారు మీకు అంత ఇష్టపడి మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు, ఎందుకంటే మీరు వారి 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 పరిస్థితి నుంచి ఇష్టము అన్ని లేదు నాకంటే పెద్దవారైనా నాకు ఇష్టం అని చేసుకున్నారు. వారు కూడా మీ గుణం తెలుసుకుని చేసుకున్నారు కదా. మీకేం కొని పెట్టారు పెళ్ళయ్యాక? అలా ఉండేదా షాపింగ్ లేకపోతే మీరే వెళ్ళి చేసుకోవడమేనా? నా ఇష్టం అనమాట, నాకు ఏది కావాలన్నా. ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళాక వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్ని అడిగారండి, ఇక్కడ మంచి షాప్స్ అవి ఉన్నాయి మేడం చీరలు కొని పెట్టుకోండి. ఫస్ట్ టైం అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్, అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి రెండు సారీస్ కొని తెచ్చారు ఫస్ట్ టైం. అవి ఒకటేమో ఒక 25,000, ఇంకొకటేమో 15,000 అన్నమాట. నీకు నచ్చాయి చీరలు, లేకపోతే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మేడంకి నచ్చకపోతే 15 డేస్ వరకు టైం ఉంది వచ్చాక మార్చుకోవచ్చు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన చీరలు కొంచెం. అలా దాచుకున్నాను ఇప్పటికీ కూడా సారీస్, ఆయన ఫస్ట్ టైం కొని తెచ్చారు. అవునా? అవును కదా, అంతకంటే అది అద్భుతమైన జ్ఞాపకం. అవునండి, అది ఆయనకి విదేశాలు అది అన్నప్పుడు అప్పుడు ఫారెన్ సామాన్లు ఫారెన్ వెళ్తే కొన్ని తేవటం ఇక్కడ ఇవ్వటం అది పెద్ద గొప్ప కదండి ఆ రోజుల్లో. అవును, కృష్ణరాజు గారు ఎక్కువ వెళ్ళేవారు లండన్. అది ఏ సంవత్సరం ఇది అంటే లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారెన్ ట్రిప్స్? కృష్ణరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్ సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అండి లండన్ వెళ్ళి. 1 మంత్ సమ్మర్ వస్తే అక్కడ ఒక హౌస్ తీసేసుకొని 1 మంత్ అక్కడే ఉండి బాగా ఫ్రెండ్స్తో అందరితో స్పెండ్ చేసి వచ్చేవారండి. వస్తున్నప్పుడు ఏం కావాలని ఒక షాపుకి వెళ్తే 10 షాపులు తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు. ఒక షాపులో ఏమి నచ్చుతాయి అక్కడే డజన్లే, ఒకటి రెండు కొండం కాదు, ఇలా చేతికి ఎన్నందు వస్తాను కొనేయడం వేసేయడం. ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ ప్రభాస్ గారికి వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా వాళ్ళందరికీ, అందుకే బాబు కూడా అలవాటు ఉంది. వెళ్ళినప్పుడు లాస్ట్ టైము పెద్ద బాజీ గారికి నాకు వాచెస్ అవి తెచ్చారు, రోలెక్స్ అవి తెచ్చారనమాట. ఎంత ఆనందం కొడుకు తెచ్చాడని, ఈయన అన్నీ వాడేసినవి చేసేసినవన్నీ. కానీ కొడుకు వేరు కదా. అయితే ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఒక 2 గంటల ముందు ఫోన్ చేస్తారు వాళ్ళు పెద్దబాజీ ఈరోజు నేను వస్తున్నాను మిమ్మల్ని చూడడానికి, నేను చాలాసేపు కూర్చున్నాను, కొడుకు వస్తున్నాడు అన్నీ చేసి ఏం కావాలో ఏంటో తయారు చేయించి ఆ వాచ్ పెట్టుకుండేవారు. కొడుకు కొన్న వాచ్ పెట్టుకొని అక్కడ కూర్చుండేవారు అనమాట. నేను చెప్తే ప్రభాస్ గారు నవ్వేవారు, పెద్దబాజు అవన్నీ ఎప్పుడో మీరు మా చిన్నప్పుడు వాడేసినవే కదా ఇవన్నీ, ఇవన్నీ మీకు కొత్త ఏంటి, ఏదో మాకు సరదాకి తేవడం అంటే అలా కాదు, నాకు కొడుకు తెచ్చాడు నాకు గొప్ప అంటే అట్లాంటి మనస్తత్వం అనమాట ఆయనకి. కానీ ప్రభాస్ గారికి కూడా చాలా మంచి గుణం. అయ్యో బాబా, అంత మంచి గుణం అంటే మాట తీరులో మర్యాద అంతండి కూడా ఖచ్చితంగా కృష్ణరాజు గారి ప్రభావం చాలా ఉంటుంది కదండి. అసలు ఆయన కూడా అనేవారు పెద్దబాజీ నాకు చాలా వరకు అంతా మీ పోలికే, అదే మీ గుణాలే వచ్చాయి, ఒక్క కొంచెం మొగమాట ఒక్కటే నాకు ఎక్కువ మొగమాట మొగమాటం అండి. అంటే ఎక్కువ ప్రజల్లో అదే బయటకు వెళ్ళడం అని అదని కృష్ణరాజు గారికి అలా కాదు. పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కాబట్టి స్వభావం కూడా కొంత అవుట్ గోయింగ్ ఆయన, అంటే ఒక చార్జ్ తీసేసుకుని వెంటనే అందరినీ కంఫర్టబుల్ చేసేసే టైప్ వ్యక్తిత్వం వారిది చాలా. ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం, అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు. ఆయన 2 పడవల మీద ప్రయాణం కదా, ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా. అవును, కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా. కరెక్ట్, వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు, అది నా ఆనందం. ఎవరు కూడా ఒకళ్ళు దూరం అవ్వలేదు. అందరూ అంటే సినిమా ప్రపంచంలో అనేది అటు పొలిటికల్ అందరూ టచ్ లో ఉంటారా? అందరూ టచ్ లో ఉంటారు. ఇప్పుడు సినిమా మాలో ఉన్న వారంతా కూడా చాలా రెస్పెక్ట్, కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో అదే. మన బాలకృష్ణ గారు ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అయింది, ఫంక్షన్ అయింది. అవును, అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు, నాకు పెద్ద ఆయన అంటే చాలా గౌరవం, వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం. అలాగే మురళీమోహన్ గారు ఎవరైనా అందరూ, తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లు అయితే అన్నిటికీ నన్ను పిలవటం,
చాలా ఆనందం అనిపించింది వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది. అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం గారు అంటారు, ఉంటుంది కదా ఆత్మీయత. మీరు అది నిలబెట్టుకుని అద్భుతంగా వారిని చూసుకోవడమే కాకుండా కూడా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు. అన్నిటికీ మీరు వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం, మాట్లాడటం, ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు. ఆ రోజు నుంచి ఇది అందరూ బాగా నాకు ఆ రెస్పెక్ట్ ఇప్పటికే. బాబు కూడా అంటే కృష్ణరాజు గారు ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు. అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అది ఇంకా అసలు. అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు. బాబు ఒకటే మాట అన్నారు ఒకరోజు, మీకు పెదబాజి అంటే చాలా ఇష్టం, ఆయన ఎక్కడికే వెళ్ళలేదు మన దగ్గరే ఉన్నారు, సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు, ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా. ఎందుకంటే మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరికి రారు ఒక్కరు కూడా, అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా. ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి, మీరు తిరగాలి, బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు. ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను. ఇంకా బయటకు వచ్చాక నాకు తెలిసింది నిజమే కదా, ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారి అభిమాని, కృష్ణరాజు గారి గురించి మాట్లాడటం, ఆయన జ్ఞాపకాలను పంచుకోవటం, అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట. అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు వారు. అలా ఇప్పుడు పలకరిస్తూ వస్తూ పోతుంటారా? అందరూ వస్తున్నారు ఇప్పుడు, అందరూ అన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను. పిల్లలు కూడా అదే అన్నారు, మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము ఆ జ్ఞాపకాలతో. బాధ్యం జ్ఞాపకాలతో మనం బ్రతకాలి కానీ డిప్రెషన్కి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఏమైనా ఈ నిన్న కృష్ణుడు గారని ఇక్కడ జరీవరం అని ఒక షాప్ తెలుసుగా దానికి వెళ్ళాను ఓపెనింగ్. మీరు వెళ్ళారు కదా, నేను కూడా వచ్చాను. మీరు తర్వాత వచ్చారా? తర్వాత వచ్చాను. అయ్యో, నేను విజయ్ గారు మేము కలిసి వచ్చాము, చేరుకున్నాను. ఓకే, జరీవరం కృష్ణరాజు గారికి అందరికి ఏంటంటే నేను కృష్ణరాజు గారు అలవాటు అనమాట, వచ్చి మా దీవెనలు తీసుకొని వెళ్ళటం, వాళ్ళకి మంచి జరగాలి అనుకోవటం, అలా అందరికీ ఒక నోటెడ్ అయ్యింది. కృష్ణరాజు గారు దీవిస్తే మంచి జరుగుద్ది అని ఎలా ఉందో, అలాగే మేడం కూడా మంచి మనసుతో దీవిస్తారు మనకు బాగుంటుంది అని పాపం వాళ్ళు మంచితనంతో అనుకోవడం అది అలా అనమాట. ఏదైనా ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా వాళ్ళు పిలుస్తూ ఉంటే వెళ్తున్నాను నేను, వాళ్ళేమో ఆనందం పొందుతున్నారంటే పాపం రాజుగారు లేరు అనే భావన కొంచెం తగ్గింది అందరిలో ఇప్పుడు. ఎవరైతే చాలామంది కూడా పాపం డిప్రెషన్లోకి ప్రతి ఒక్కరు నన్ను చూసే కాళ్ళకి కొంచెం ఆనందం వచ్చింది అనమాట. అది కూడా ఒక సాటిస్ఫాక్షన్. అవును కదండి, అంతే కదా.